తెలుగు సినిమా రంగంలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్ బాబు. విలక్షణ నటుడిగా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేసుకున్నారాయన. ఒక్క తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ రంగాల్లో 250కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. హీరోగానే కాదు, విలన్ రోల్స్, తండ్రి పాత్రలు, దైవ పాత్రలు, గురువు రోల్స్ చేసి విలక్షణమైన రోల్స్తో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు సౌత్ ఇండియాలో. టాలీవుడ్కి అందాల చంద్రుడిగా పేరు సంపాదించుకున్నారు శరత్ బాబు. ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆయన 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసలో జన్మించారు. చిన్నతనం నుంచి చదువులు ఆయన ముందు ఉండేవారు. నాటకాలు, సినిమాలన్న ఇంట్రెస్ట్. ఆయనకి ఈ ఇంట్రెస్ట్ ఉండడంతో కుటుంబం కూడా సపోర్ట్ చేసింది. అయితే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా చిత్రసీమలో నాటకాల రంగంలో లేరు. కానీ ఆయన వెళ్తానంటే ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇలా సినిమాల్లోకి వెళ్ళాలని ముందే భావించారు ఆయన. రామ విజేత వారు, ముఖ్యంగా కె ప్రభాకర్, కె బాబురావు ఆయన్ని బాగా సపోర్ట్ చేశారు. సినీ రంగానికి తొలిసారి పరిచయం చేశారు. అప్పుడు ఆయన పేరుని శరత్ బాబుగా మార్చారు. శరత్ బాబు 1973లో విడుదలైన రామరాజ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కన్నవయసు సినిమాలో నటించారు. ఆ తర్వాత పిలిచి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది చిత్ర పరిశ్రమ. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తర్వాత తెలుగులో బాలచంద్ర గారి దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటనకి మంచి గుర్తింపు రావడంతో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కన్నడ సినిమాలో అవకాశం, ఆ తర్వాత విన వెంటనే తమిళ సినిమాలో అవకాశం రావడంతో ఓ పక్క తెలుగులో చేస్తూనే మరోపక్క కన్నడ, తమిళ సినిమాల్లో ఆయనకు అవకాశాలు రావడంతో వరుసగా సినిమాలు చేశారు. అయితే చెన్నై వెళ్ళిన తొలి రోజుల్లో ఆయన సినిమా అవకాశాల కోసం అనేక స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎంతోమందిని కలిసేవారు. ఆయనలోని నటుణ్ణి గుర్తించిన తర్వాత పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది చిత్ర పరిశ్రమ. ముందుగా హీరోగా అవకాశం వచ్చినా, విలన్గా అవకాశం వచ్చినా, సహాయ నటుడిగా చిన్న రోల్ వచ్చినా ఏది కూడా కాదనకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఆయన. అందానికి అందం, నటనకు నటన కలిగి ఉన్న శరత్ బాబుని చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడుతుందని చెప్పాలి. అయితే చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీతలతో పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమా వచ్చింది ఆ రోజుల్లో. ఆ సినిమాలో రమాప్రభ కూడా నటించారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు చెన్నై అరుణాచలం స్టూడియోలో జరిగింది. కన్నవయసు హీరో లక్ష్మీకాంత్తో కలిసి శరత్ బాబు ఆ రోజుల్లో షూటింగ్కి అక్కడికి వచ్చారట. లక్ష్మీకాంత్ రమాప్రభ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఆయన ద్వారా తొలిసారి శరత్ బాబుతో పరిచయం ఏర్పడింది రమాప్రభకు. ఆ విధంగా అప్పటికే నటనలో, సినిమాల్లో సెటిల్ అయిపోయిన రమాప్రభ శరత్ బాబుని చూడగానే ప్రేమించారు. ఇక శరత్ బాబు కూడా ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించారు. ఇలా ఇద్దరూ కలిసే ముందుకు సాగారు. శరత్ బాబును హీరోగా ప్రమోట్ చేసేందుకు రమాప్రభ నిర్మాతగా కూడా మారారు. శరత్ బాబు హీరోగా వింత ఇల్లు, సొంత గోల అనే సినిమా కూడా తీశారు. రమాప్రభ అండతో శరత్ బాబు హీరోగా మంచి అవకాశాలు సొంతం చేసుకున్నారు ఆ రోజుల్లో. రమాప్రభ శరత్ బాబు పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు సంసార జీవితం చేసిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చివరికి వారు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రమాప్రభ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఉంటున్నారు. శరత్ బాబు చెన్నైలో కుటుంబంతో ఉంటున్నారు. 1989 ప్రముఖ తమిళ నటుడిగా గుర్తింపు పొందిన నంబియార్ కుమార్తె స్నేహలతను రెండో వివాహం చేసుకున్నారు శరత్ బాబు. కానీ వీరిద్దరి మధ్య పరస్పర మనస్పర్ధలు వచ్చాయి. 2011 మళ్ళీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ని వివాహం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి శరత్ బాబు గురించి. తను ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమై నటించేవారు శరత్ బాబు. శరత్ బాబు ఏది ఏమైనా ఒక విలక్షణ నటుడనే చెప్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఒక ఆనిముత్యం ఆయన. ఆయన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా తన టాలెంట్ నిరూపించారు. అలా 250 చిత్రాల్లో రకరకాల పాత్రల్లో జీవించారు. సినిమా పరిశ్రమకు చెందిన కె ప్రభాకర్, కె బాబురావు చలనచిత్ర పరిశ్రమకు ముందుగా ఆయన్ని పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరుని శరత్ బాబుగా మార్చారు. అయితే ఆయన పలు ఇంటర్వ్యూల్లో తన ఆరోగ్య రహస్యాలు, ఫిట్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చారు. శరత్ బాబు కొన్నేళ్లుగా రైస్ తినడం మానేశారు. అలాగే చికెన్ తినడం కూడా మానేశారట. మన నోటి చాపల్యం కోసం మరో ప్రాణిని చంపే హక్కు మనకు లేదు, అందుకే నేను చికెన్ తినడం మానేశానని చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో. అలాగే మొక్కలకు ప్రాణం ఉండొచ్చు కానీ వాటికి నర్వస్ సిస్టమ్ లేదు, సో వాటికి నొప్పి తెలియదు. అలాగే ఒక కొమ్మ విరిస్తే 10 పుడతాయి. ఈ సత్యం తెలుసుకున్నాక చికెన్ తినడం మానేశానని చెప్పుకొచ్చారు శరత్ బాబు. సుమారు 250 సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు ఆయన. ఇప్పటికీ ఆయన అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో ఆయన ఒక కీలక రోల్లో కనిపించారు. ఇక శరత్ బాబు కుటుంబం నుంచి కూడా ఆయన సోదరుడి తనయుడు ఆయుష్ హీరోగా వచ్చారు. శరత్ బాబు రమాప్రభ అంశం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.
అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది అనే దానిపై ఇద్దరూ కూడా పలు ఇంటర్వ్యూల్లో తమ అభిప్రాయాలు వెల్లడించారు కూడా. గతంలో శరత్ బాబుపై రమాప్రభ అప్పట్లో తన ఆస్తులను మొత్తం బలవంతంగా శరత్ బాబు తీసుకుని తనని మోసం చేశారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై శరత్ బాబు కూడా గట్టిగా బదిలిచ్చారు. రమాప్రభకు సంబంధించినవి ఒక్క పైసా విలువగల ఆస్తులు కూడా తాను తీసుకోలేదని, ఆమె ఆరోపణలు నిరాధారాలని శరత్ బాబు ఆ రోజుల్లో గట్టి క్లారిటీ ఇచ్చారు. తాము చెన్నైలో కలిసి ఉన్న సమయంలో ఆమెకున్న మొత్తం ప్రాపర్టీ ఆళ్వార్పేటలో ఒక ఇల్లు, ఎగ్మోర్ బెనిఫిట్ సొసైటీలో మరొక ఇల్లు మాత్రమే. రెండో ఇల్లు ఫైనాన్స్లో ఉండేది. ఇక తన పొలాన్ని అమ్మి ఆమె కోసం ఉమాపతి స్ట్రీట్లో ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొన్నానని, ఇప్పుడు ఆ పొలం విలువే 60 కోట్లు ఉండొచ్చని అన్నారు. ఆ ఇంటికి మరమ్మతులు చేసేందుకు మరో 2 లక్షలకు పైగా ఖర్చు చేశానని కూడా తెలియజేశారు. ఆమెను తానేమీ మోసం చేయలేదని, నిజానికి తానే ఆమెకు ఆస్తులు కొని ఇచ్చానని కూడా తెలియజేశారు. రమాప్రభ చేసిన ఆరోపణలని ఆధారం లేనివని కొట్టిపారేశారు పలుసార్లు ఆయన. ఇక శరత్ బాబు నటించినటువంటి అద్భుతమైన సినిమాలు కొన్ని చూద్దాం. కన్నివయసు, రామరాజ్యం, నోము, అభిమానవతి, అమెరికా అమ్మాయి, మంచికి మరో పేరు, వింత ఇల్లు, సంతగోల, కన్యాకుమారి, చిలకమ్మ చెప్పింది, పల్లెసీమ, పంతులమ్మ, మరో చరిత్ర, రామకృష్ణులు, ఇది కథ కాదు, తాయారమ్మ బంగారయ్య, మూడు ముళ్ళ బంధం, రచయిత్రి, ఇంద్రుడు చంద్రుడు, బాలనాగమ్మ, రాధా కళ్యాణం, ఏకలవ్య, సాగర సంగమం, కాంచనగంగ, సితార, స్వాతి, అనురాగబంధం, అన్వేషణ, ఆత్మబలం, ఉక్కు మనిషి, ఊరికి సోగ్గాడు, కర్పూర దీపం, శిక్ష, స్వాతిముత్యం, కాశ్మోర, ఖైదీరాణి, పసుపుతాడు, బలేభయం, భయం భయం, సంసారం ఓ సంగీతం, స్రవంతి, ఆగస్టు 15 రాత్రి, ఆనిముత్యం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, విజయ్, చెట్టు కింద ప్లేడర్, నామగుడు నాకే సొంతం, పగలే వెన్నెల, యమపాసం, అగ్గిరాముడు, ఆడపిల్ల, ఆపద్బాంధవుడు, శాంభవి, శివరాత్రి, హలో బ్రదర్, సిసింద్రి, నేను ప్రేమిస్తున్నాను, సింహం, రైతురాజ్యం, అన్నయ్య, ఇష్టం, సాహసబాళ్ళు, విచిత్రకోతి, నువ్వు లేక నేను లేను, శంకారావం, 2 ఏళ్ల తర్వాత, అస్త్రం, యావండోయ్ శ్రీవారు, చంద్రహాస్, మగధీర, నాగవల్లి, శుభప్రదం, నేనేం చిన్నపిల్లన, ప్యాక్పెన్ స్టూడెంట్, అస్త్రం, ఎంత మంచి వాడవురా, ఇలా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. అంతేకాదు, ఆయనకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నటనకు గాను 1981, 1988, 1989 సంవత్సరాల్లో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మొదటిసారి సీతాకోకచిలుక సినిమాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఓ భార్య కథ, ఆ తర్వాత నీరాజనం సినిమాకు గాను ఆయనకు అవార్డులు వచ్చాయి. ఓ పక్క వెండితెరలో అద్భుతమైన రోల్స్ చేస్తూనే మరోపక్క బుల్లితెరలో కూడా ఆయన నటించి పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్లో అనేక సీరియల్లో నటించారు ఆయన. 1987లో సిలందివల్లై, 1988లో నరేందిరాణిన్ వినోద వజక్కు, 1991లో పెన్, 1989లో ఇవ్వాల ఎన్ మనైవి ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇక 1997 నుంచి 2001 వరకు ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు సీరియల్లో నటించారు. ఎంతో గుర్తింపు, పేరు సంపాదించుకున్నారు ఆయన. 1997లో ఎతనీ మణిదర్గల్ తమిళ్లో చేశారు. 2000 నుంచి 2002 గోపురం సన్ టీవీలో ప్రసారమైంది. 2000 నుంచి 2001 జనని ఈటీవీలో వచ్చేది ఈ సీరియల్. 2003 నుంచి 2004 రెక్కే కట్టియా మనసు రాజ్ టీవీ తమిళ్లో ప్రసారమయ్యేది. 2005 నుంచి 2006 అగ్నిగుండాలు ఈటీవీ తెలుగులో వచ్చేది. 2013 రాజకుమారి సన్ టీవీ తమిళ్లో వచ్చేది. 2014 మన్నన్ మగల్ జయా టీవీలో వచ్చేది. ఇలా బుల్లితెరలో కూడా మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారాయన. ఇక శరత్ బాబు ఆస్తులు చూసినట్లయితే ఆ రోజుల్లో మంచి రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా గుర్తింపు ఉంది ఆయనకి. సౌత్ ఇండియాలో సీరియల్ నటుల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా కూడా గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆస్తి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. చెన్నైలో ఆయనకి ఖరీదైన ప్రాపర్టీస్ ఉన్నాయి. చెన్నైలోనే కుటుంబం స్థిరపడిపోయింది. 2 సొంత నివాసాలు, 2 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పలు రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కూడా ఆయన. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో కూడా ఆయన ఇలాగే మరిన్ని చిత్రాలు చేసి మనల్ని అలరించాలని, ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.